ఒక్కొక్క దెబ్బ అదిరిపోయింది కదండి. అరేరేరేరేరేరే, ఏమి దూకుడు, ఏమి జంపింగ్. మీరు ఎగిరెగిరి కొట్టారంట కదండి. నిన్నటి వరకు అందరం పోలీసులు ఉన్న మాటే మర్చిపోయేవండి, కానీ నిన్న మీరు ఎడాపడా గ్యాప్ లగడా కొడుతుంటే మేము అందరం పోలీసులు అని మా అందరికి మళ్ళీ గుర్తుకొచ్చిందండి. అయ్యో, నాకంత అయోమయంగా ఉంది. అయ్యగారు వస్తున్నారు. థ్యాంక్ యూ మిస్టర్ వీరాస్వామి, నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి నన్ను ఏజెన్సీలోకి సిరిపారేశారయ్యా. ఏంటి సార్ మీరు అనేది? నన్ను ట్రాన్స్ఫర్ చేశారయ్యా. మిస్టర్ వీరాస్వామి, నీకు ప్రమోషన్ వచ్చింది. ఈ స్టేషన్ లో ఇక మీదట నువ్వే సబ్ ఇన్స్పెక్టర్. నేను సబ్ ఇన్స్పెక్టర్నా? నేను నమ్మలేకపోతున్నానే. నేను మాత్రం నమ్మగలిగానా? నిన్న నువ్వు కొట్టిన కొట్టుళ్ళో నన్నే మించిపోయావు. సల్లగా ఉండు, వస్తానయ్యా. పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణంగా ప్రమోషన్ ఇస్తుంటారు, కానీ నాకు ఏ కారణంగా ప్రమోషన్ ఇచ్చారన్నది నాకే అర్థం కావడం లేదు. చేయకండి సార్, తాండవరాడంటే మామూలుగా మన డిపార్ట్మెంట్ నే సవాల్ చేసిన కేడి నిన్న పట్టపగలు 12 గంటలకి నడి రోడ్లో వాడిని కొట్టి అరెస్ట్ చేశారు. దానికి ప్రమోషన్ ఇవ్వరా ఏంటి? నిన్న పట్టపగలు తాండవరాయండి నేను అరెస్ట్ చేశాను. అవును అయ్యా, మీరు సహజంగా చాలా శాంతం, కానీ అదేమిటో మీకు నేను పిచ్చి కోపం వచ్చింది. ఆ తాండవరాయని వాడి గ్యాంగ్ ని ఉతికి పారేశారు. మెచ్చుకుంటున్నావు. ఇలా చూడాంజనయ్య, నిజంగా నీకు శక్తి ఉంటే, నా మీద ప్రేమ అంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ, కాపాడు. అర్థమైంది. జై ఆంజనేయ, ఆంజనేయ, ఆంజనేయ. నాకు అర్థమైంది, కరెక్ట్ గా అర్థమైంది. కలియుగంలో నీ భక్తుడైన ఈ వీరాస్వామి నాయుడు కష్టపడకూడదని ఇక మీద నువ్వు ప్రతిరోజు నా రూపంలో వచ్చి నీ లీలలన్నీ చూపిస్తావు. ఏమై కరెక్ట్? కానీ ఆంజనేయ, నువ్వు నా రూపంలో బయట తిరిగేటప్పుడు నేను బయట తిరిగానంటే అది మిగతా వాళ్ళకి అయోమయంగా ఉంటుంది కదా. అందువల్ల నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో అప్పుడు నన్నేం చేయమంటావో కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చావంటే నేను కరెక్ట్ గా ఫాలో చేస్తా. మాట్లాడాంజనయ్య, చుట్టుపక్కల ఎవరు లేరు, మన ఇద్దరు మాత్రమే ఉన్నాం. కమాన్. ఓహో, వీడు మానవుడు కదా, వీడి కంటికి ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నావా? మనం ఇప్పుడు ఒకరిలో ఒకరం కలిసిపోయామే. సరే పర్లేదు, నేను కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకుంటాను, నువ్వు చెవిలో ఆకాశం అన్నా చెప్పు. ఓకే, కమాన్. రామా రామా, కన్ఫర్మ్డ్గా నువ్వు రాసిన లెటరే మిత్రుడు నాయుడికి. అయ్యో, దగ్గరకు వచ్చారే. నువ్వు ఇక మీదట రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి ఇంటికి వెళ్ళి మీ భార్య చిన్న పాపతో ఎలా సంతోషంగా కాలం గడపాలో అలాగే. కానీ అండర్స్టాండింగ్ ఏంటి ఇదే అంజనయ్య, అండర్స్టాండింగ్. ఆ మాత్రం ఉంటే చాలు, మిగతా అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఇట్లుని రామ్ రామ్ ఆంజనేయ. ఓకే ఆంజనేయ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చెప్పినట్టుగా రేపటి నుంచి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వెంటనే ఇంటికి వెళ్ళి చిన్న పాపతో అదే మిగతా ఉన్న నువ్వు చూసుకో, వస్తాను. ఆంజనేయ, ఒకే ఒక చిన్న విషయం, నువ్వు చెప్పినట్టుగా మాసం మొత్తం సంతకాలు పెట్టి వెంటనే వెళ్ళిపోతా, కానీ జీతాల రోజు మాత్రం సంతకం పెట్టి ఎంతసేపు అయినా జీతం తీసుకుని ఆ తర్వాతే వెళ్ళిపోతాను. తప్పుగా అనుకోవద్దు, నా కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితి అలాంటిది. బాయ్. పర్వాలేదు, వదిలే, నేను చెప్తున్నానుగా వదిలే. ఏమయ్యా, మీరంతా సీత్రి పోలీస్ స్టేషన్ వాళ్ళే కదా, నేనెవరో తెలుసు కదా. తెలిసి మీరు పెద్ద విఐపీ కదండి. సరే, వీళ్ళంతా మనవాళ్లే, వదిలేయండి. వీళ్ళందరూ సారాకాశి వాళ్ళండి, మీరు జనం కోసం రాజకీయ పోరాటం జరిపించి పెద్ద మనుషులు కదండి. అరే, నాకున్న 10 వ్యాపారాలు ఇదొకటయ్యా, మన వాళ్ళే వదిలేసిపోండి. నేనెవరో తెలుసా మరి, గవర్నర్ పెట్టి గంగులు ఈ సిటీకే పెద్ద రౌడి. నన్ను తేలిక హెచ్చరేక, నాకు ఎమ్మెల్యేలందరూ తెలుసు. అయ్యా, కొరటకండి, తెలియజేశాను, క్షమించండి. ఇప్పుడు చెప్పావు చూడు, ఇది కరెక్ట్. వీరాస్వామి, నాకు ధర్మ సందేహం. అయ్యా, మనిషికి సందేహమే ఉండకూడదే,
ఏమిటి సందేహం? కాదు, ఉదయం అరగంట సేపు స్టేషన్ కెడతావు, మిగతా రోజంతా ఇంట్లోనే కూర్చుంటావు. కానీ పేపర్లో చూస్తే వాడిని పట్టుకున్నట్టు వీని పట్టుకున్నట్టుగా న్యూస్ వస్తూనే ఉంటుంది. నాకేంటో మర్మంగా ఉందా. న్యాయమైన ప్రశ్నే. చూసారా, మృగాలన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది. అదేంటంటే తిండి కోసం తిరుగుతూనే ఉంటాయి. కానీ ఒకే ఒక మృగం మాత్రం దీంట్లో గ్రేట్. అది లైన్. లైన్ అంటే తెలుసా? తెలియదండి. సింహం అది నాలాగే శాంతంగా కూర్చుంటుంది. కానీ క్షణంగా ఆకలేసిందంటే వెళ్ళి ఒకే దెబ్బ ఏనుగును కొడుతుంది. అదే విధంగా నేను ఇక్కడే కూర్చున్నట్టే ఉంటాను, కానీ మనసులో ఆలోచిస్తూనే ఉంటాను. ఉదయం హాఫ్ అన్ అవర్ లో అన్ని ఫినిష్ చేస్తాను. బాబా. Yes. Cheers. Thank you. త్వరగా రావే, ఆ చేతిదాన్ని మనల్ని చూస్తే అంతే నోటుకొచ్చినట్టు తిడతాడు. రావే. నో, తప్పు చేసింది మనం. ఇక దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం అంతకంటే పెద్ద తప్పు. రండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం. పిచ్చాజీ, పిచ్చాజీ, రాక్షసి, రాక్షసి, శనిమోహన్, శనిమోహన్, ఎంత పొగ ఎక్కితే ఈ పని చేసి ఉంటావు? నువ్వు తెలియదు అన్నవేనా, ఇంకేనా? మీ అమ్మ నాన్న నిన్ను ఏ టైంలో కన్నారో? ఆ కాలంలో అయ్యింటుంది. ఇలా చూడండి, ఇది నేను కావాలని చేయలేదు. ఏదో తెలియకుండా జరిగిపోయింది. పొద్దున్నే ఇంత పెద్ద తుపాకీ చేతిలో పట్టుకుని దింగుచక్కమని గంటలు ఇస్తున్నారే. మీకు షూట్ చేయాలని ఆశయం ఉంటే మైదానంలోకి పోయి ఇష్టానుసారంగా షూట్ చేసుకోండి. కేసు మాట్లాడారు. బల్బులు పగలవు, మీ ఇద్దరి బుర్రలే పొగులుతాయి. ఆ సేటు పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్ళాడు. నిజంగానే హీరోలకు ఒక పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేశాడనుకో, అప్పుడేం చేస్తావు? ఆ లెవెల్ కి దిల్లున్న వాళ్ళు డిపార్ట్మెంట్ లోనే లేరు. ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ జీ, ఆ మేడ మీద తేన్ చార్లు అడిగి ఉంది. మమ్మల్ని తపాటపకాల్చింది. ఇదేంటమ్మా అడిగాను? పిశాచి, రాక్షసిని మమ్మల్ని తిట్టారు. మాది మూడు బల్బులు పగలగొట్టింది. తమాషాకి పోలీసులకి ఫోన్ చేస్తాను. ఏమి చెప్పిందో తెలుసా? మా ఇద్దరిని ఇక్కడ కాల్చడానికి ఏం చేస్తూ వస్తున్నా? ఇక నువ్వు తప్పించుకోలేవు. అవునే, అతని కింద నుంచొని మీ నాన్న ఎవరో ఏంటో బోర్డు క్లియర్ గా చదివి మావంక కోపంగా చూసి ఒక నిర్ణయంతో పైకొస్తున్నాడే.